క్రికెట్ ఎక్స్పర్ట్స్ కి ఫార్మర్ క్రికెటర్స్ కి అందరికి ఇండియా మీద ఉన్న డౌట్ ఏంటంటే వాళ్ళు ప్రెషర్ లో ఎలా ఆడగలరు నాకౌట్స్ లో సో దానికి మించి ఇండియా గురించి ఇలా పాయింట్ అవుట్ చేసి ఇది నెగటివ్ ఉంది వీళ్ళు ఇలా ఆడట్లేదు ఇది సరిగా లేదు అని చెప్పడానికి ఏది లేదు ఎక్సెప్ట్ దట్ ప్రెషర్ అంటే క్రికెట్ అంటేనే ఒక అనిశ్చితి ఉంటుంది అస్థిరంగా ఉంటుంది ఎప్పుడు ఏం జరగబోతుందో గేమ్ లో ఏమీ తెలియదు నిజంగా అటు ఆసీస్ వైపు నుంచి ఎవరు మనకు డేంజరస్ ఫెలో ఆసీస్ వైపు నుంచి ఎవరు వైపు నుంచి మనకు ఖచ్చితంగా ఆ భయం పొంచి ఉందంటే ఏం చెప్తారు సో ఇండియా విషయానికి వస్తే ఇండియన్ ఓపెనర్స్ రోహిత్ శర్మ కోహ్లీ వీళ్ళంతా కూడా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్కి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్కి ఎందుకంటే ఎప్పుడైతే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ వేస్తారో జనరల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ స్టాక్ స్టాక్ యాంగిల్ ఇలా వస్తుంది వెన్ ఈస్ బౌలింగ్ ఓవర్ ద వికెట్ బాల్ లోపలికి వస్తుంది ఇన్ స్వింగింగ్ డెలివరీస్కి స్పెషలీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అవుట్ అవడం చూసాం మీరు దుబాయ్లో జరిగిన T20 వరల్డ్ కప్ కనుక గమనిస్తే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో షాహీన్ అఫ్రీది వేసిన బాల్స్కే ఎక్కువగా విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అవుట్ అవడం చూసినాం సో అది ఒక డిసడ్వాంటేజ్ ఉంది సో స్టాక్ నుంచి ఇండియాకి కొద్దిగా ఇబ్బంది ఉండొచ్చు వెరస్ జాస్ హేజిల్వుడ్ ఫాస్ట్ బౌలర్ తను రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ తను వేసే బౌలింగ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఇలా ల్యాండ్ చేస్తుంటాడు సో అట్లా ల్యాండ్ చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బ్యాటింగ్ చేస్తుంటాం బ్యాటింగ్ చేసినప్పుడు మీకు ఈ లైన్లో బాల్స్ వచ్చినప్పుడు యూ డోంట్ హ్యావ్ ద రూమ్ టు ప్లే ఆఫ్ సైడ్ ఆర్ లెగ్ సైడ్ ఎప్పుడైతే కొద్దిగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వచ్చిందంటే యూ కెన్ జస్ట్ ప్లే దేర్ కొంచెం రూమ్ వచ్చి బౌన్స్ వస్తే యూ కెన్ కట్ ఇట్ కొంచెం రూమ్ వచ్చి బౌన్స్ వస్తే యూ కెన్ పుల్ ఇట్ సో జాస్ హేజల్వుడ్ ఏం చేస్తాడంటే అలాంటి రూమ్ ఏమి ఇవ్వడు ఓకే సో ఇవ్వనప్పుడు ఇబ్బంది అవుతుంది సో ఫస్ట్ 6 ఓవర్స్లో రోహిత్ శర్మ ఎలా ఆడతాడు అనేది క్రూషియల్ ఎందుకంటే ఆ 6 ఓవర్స్లో పవర్ ప్లేలో ఎంత ఎక్కువ రన్స్ స్కోర్ చేస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి అంత ఈజీ అవుతుంది కాబట్టి సో హేజల్వుడ్ నుంచి ఉంది మనం క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ని మాట్లాడట్లేదు ప్యాట్ కమిన్స్ కూడా చాలా చక్కగా లైన్ అండ్ లెన్స్ వేస్తాడు బట్ హీఈస్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ దాన్ ఓడిఐస్ సో హేజల్వుడ్ స్టాక్ అండ్ ఆస్ట్రేలియా విషయానికి వస్తే మనం స్పిన్ విభాగంలో వాళ్ళు స్ట్రాంగ్గా లేరు అని మాట్లాడుతూ వచ్చినాం ఫస్ట్ మ్యాచ్ నుంచి బట్ మీరు యాడమ్ జాంపా విషయానికి వస్తే హీ హాస్ టేకెన్ హ్యాట్రిక్ ఆఫ్ 4 వికెట్స్ వరుసగా 3 మ్యాచ్ల్లో 4 వికెట్లు తీసుకున్నాడు సో దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఆసీస్ బౌలర్స్ నుంచి ముప్పు పొంచి ఉందంట డెఫినెట్ గా అబ్సల్యూట్లీ కాకపోతే ఏంటంటే అహ్మదాబాద్ పిచ్ కొద్దిగా బ్యాటింగ్ కి బెటర్ గా ఉంటుంది ఎంత బ్యాటింగ్ కి బెటర్ గా ఉన్నా ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫైనల్ అదే అడగబోతున్నా రాకేష్ దానికంటే ముందు షమి ఏదో మాయాజాలం చేస్తున్నాడు ఈ మధ్య షమి అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు అంత అంతలా రాణిస్తారని ఎవరు ఊహించలేదు ఏంటి షమిలో ఉన్నటువంటి ఆ మాయాజాలం ఏంటి షమిలో ఉన్న మాయాజాలం ఏం లేదు ఇఫ్ యూ కెన్ క్లోజ్ ఇట్ అప్ మన కెమెరామెన్ ఎవరైనా క్లోజ్ అప్ చేస్తే మీరు ఇక్కడ సేమ్ పొజిషన్ ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ నెక్స్ట్ ఇప్పుడు ఈ సేమ్ పొజిషన్ చూస్తే ఈ సేమ్ పొజిషన్ ఏదైతే ఉందో దీన్ని సేమ్ అంటారు ఈ సేమ్ పొజిషన్ తను బౌలింగ్ చేసేటప్పుడు ఇట్ ల్యాండ్స్ పర్ఫెక్ట్లీ ఈ సీమ్ ఇలా వాబిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ల్యాండ్ అవుతుంది ల్యాండ్ అయిన తర్వాత అది బయటకు వెళ్తుందా లోపలికి వస్తుందా అనేది ఎవరికి తెలియట్లేదు సో వరల్డ్ క్రికెట్లో అంత పర్ఫెక్ట్గా సీమ్ ప్రెజెంటేషన్ చేసే బౌలర్ ఎవరూ లేరు దేర్ ఇస్ నో బడీ ఇన్ ద వరల్డ్ హూ కెన్ ప్రెజెంట్ ద బాల్ యాజ్ స్ట్రైట్ యాజ్ మొహమ్మద్ షమి సో అందుకనే హీఈస్ బీన్ సో సక్సెస్ఫుల్ ఆయనలో పెద్దగా ఇప్పుడు మనం మాక్స్వెల్ బ్యాటింగ్ చూస్తే హుక్ షాట్స్ స్కూప్ షాట్స్ అలాంటివి ఉంటాయి సో కొంచెం స్టైలిష్ షార్ట్స్ అంటాం అట్లా బౌలింగ్లో తను ఏమీ చేయడు అండ్ లాస్ట్లో అవసరం వచ్చినప్పుడు హీ కెన్ బౌల్ స్లోవర్ వన్స్ సో ఆ సీమ్ ప్రెజెంటేషన్ బేసిక్స్ అనేటివి చాలా కరెక్ట్గా చేస్తాడు కాబట్టి హీస్ బీన్ సో సక్సెస్ఫుల్ రైట్ ఐ అండ్ ఎస్ మీ దగ్గరికి వస్తాను రేపు మ్యాచ్లో బ్యాటింగ్ ఒకవేళ ముందు బ్యాటింగ్ ఇండియా తీసుకున్నా ఎంత స్కోర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదర్వైజ్ ఆసీస్ బ్యాటింగ్ చేసినా ఎంత ఎంత స్కోరు చేయగలుగుతారు అనేది ఒకటి ప్రశ్న ఎస్ దివ్య నువ్వేమనుకుంటున్నావు రేపు ఇండియా కనుక మొదట బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేయొచ్చు మినిమం 350-400 వెళ్తుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ శుభ్మన్ గిల్కి ఆ పిచ్తో మంచి పట్టుంది కాబట్టి మేబీ ఆయన ఒక సెంచరీ కొడితే ఈజీగా అంటే ఆల్రెడీ విరాట్ ఈజ్ ఇన్ ఫామ్ అలాగే పవర్ ప్లేలో చూసుకుంటే రోహిత్ శర్మ కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు సో ఇదంతా ఒకటి పెట్టేద్దాము పక్కకి నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే రేపు 7 అంటే నార్మల్గా కెప్టెన్స్ అందరు వస్తున్నారు అంటే విన్నర్ వరల్డ్ కప్ విన్నర్స్ కెప్టెన్స్ అందరు సో రేపు కెమెరామెన్ ఫోకస్ ఎట్లుంటది అంటారు ఓకే అమర్ నువ్వేమనుకుంటున్నావు ఎంత స్కోర్ చేయగలరు రేపు ఇండియా టీమిండియా బ్యాటింగ్ మొదట ఎంచుకుంటే కనుక మై ఎక్స్పెక్టేషన్స్ 340+ యాక్చువల్గా ఇప్పటి వరకు ఇండియా మోడీ స్టేడియంలో 325 నియర్లీ ఐ థింక్ 325 మాత్రమే స్కోర్ చేసింది దక్షిణాఫ్రికా హైయెస్ట్ స్కోర్ మోడీ స్టేడియంలో చేసింది 365 ఆస్ట్రేలియా 286 మాత్రమే చేసింది ఇప్పటి వరకు 286 కూడా 50 ఓవర్స్ ఆడకుండా ఆల్అౌట్ అయిపోయింది కాబట్టి మనకు కలిసి వచ్చే ఛాన్స్ ఏంటి అంటే ఆస్ట్రేలియాకి మోర్ దెన్ 300 స్కోర్
చేయగలిగినటువంటి రికార్డ్ లేదు కాబట్టి గ్యారంటీ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే 340 ప్లస్ ఇండియా ప్రస్తుతం ఉన్న ఫామ్ లో చేస్తుంది అనేది మా ఎక్స్పెక్టేషన్. మీరు వచ్చి ఇక్కడ నిలబడాలి, నేను అక్కడ వచ్చి కూర్చోవాలి, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా అనాలిసిస్ చేస్తున్నాను కాబట్టి.